ఈ వీడియోలో తిరుపతి లడ్డీలో బీఫ్ కలిసిందో లేదో చెప్పబోతున్నాను. అలాగే టెలిగ్రామ్ లో జరిగే ఒక రకమైన స్కామ్ గురించి చెప్పబోతున్నాను. దీని గురించి జాగ్రత్తగా వినండి. టెలిగ్రామ్ లో అండర్సింగ్ స్కామ్ గురించి అండ్ ఇంపార్టెంట్ కూడా, అండ్ ఒక భయంకరమైన జాంబీ ఫంగస్ గురించి కూడా చెప్పబోతున్నా. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. మీకు 9/11 అమెరికా ఇన్సిడెంట్ గురించి తెలిసే ఉంటుంది. వీడియో క్లిప్స్ అయితే ప్లే చేయనప్పా, ఎందుకంటే యూట్యూబ్ బాబాయ్ రెడీగా ఉంటున్నాడు నా మీద. ఏంటి ముందరికి ఎల్లో డాలర్ అయింది, ఎందుకు గ్రీన్ డాలర్ వేస్తున్నారు, ఎల్లో డాలర్ అయింది అడిగి. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఆ వ్యూ స్పేస్ నుంచి ఎలా ఉందో చూపించాలనుకుంటున్నా. అండ్ ఆ టైంలో స్పేస్లో ఎక్స్పెడిషన్ 3 కమాండర్ ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ కల్బర్స్టన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నాడు. సో ఆ టైంలో ఐఎస్ఎస్ కూడా న్యూయార్క్ సిటీ మీద ఆర్బిట్ అవుతుంటే అతను దాన్ని కెమెరాతో డాక్యుమెంట్ కూడా చేశాడు. అండ్ అదే ఈ పిక్. సో ఆ టైంలో ఆయన ఫీలింగ్ ఏంటో ఎలా ఉంటుందో మరి. ఎవల్యూషన్, ప్రతి ఒక్కరూ ఎవల్యూషన్లో ఒక భాగమే. మీకు తెలుసు కదా, లక్ష సంవత్సరాల క్రితం మనిషి ఎలాగైతే ఉండేవాడు కాదు, వాక్ అలా ఉండేవాడు కదా. ఎందుకయ్యా దరిద్రాన్ని గుర్తు చేస్తావు, తుమ్ బోకాకు భూల్ జావు. సరే ఎందుకు దాన్ని గుర్తు చేసుకోవడం కూడా మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎవల్యూషన్ చెందడానికి చాలా టైం పట్టుద్ది, కొన్ని వందల సంవత్సరాలు పట్టుద్ది, కొన్నిసార్లు లక్షల సంవత్సరాలు కూడా పట్టచ్చు. అయితే ఇప్పుడు ఫాస్ట్గా ఎవల్యూషన్ చెందే యానిమల్స్ ఏంటో చెప్పబోతున్నాం. అందులో 1 టానీ ఓల్స్, దీనిలో కలర్ వేరియేషన్స్ జరుగుతున్నాయి. 2 హైబ్రిడ్ మైస్, యూరోప్లో ఉండే ఈ మైస్ ఇంట్లో పెట్టే ఎలకల ముందు పెడతా ఉంటారు కదా ఎలకలు చావడానికి, ఆ ఎలకల ముందును కూడా రెసిస్ట్ చేసుకునేలాగా ఎవాల్వ్ అయ్యాయి అంట. అంటే ఇప్పుడు ఎలకల మీద పెట్టినా అవి సావు పరభ అంటాయి. నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నాను. 3 గ్రీన్ లిజర్డ్స్, వి బ్రౌన్ నుంచి గ్రీన్ కలర్కి 15 ఇయర్స్లో కలర్ చేంజ్ అయినాయి అంట. 4 బెడ్ బగ్స్, ఇవేంటంటే థిక్కర్ సెల్స్ని డెవలప్ చేసుకున్నాయి అండ్ టఫ్ నెర్వ్ ఎండింగ్స్ కూడా ఉన్నాయి. 5 హ్యూమన్స్, ఇది మన ఇస్మార్ట్ శంకర్ బోకాలో ఉండేవాడు కదా. అంతేలే వంగబాబు, ఈ యానిమల్ అంటే హిట్ చేశారు, నేను యానిమల్ అంటే ఒప్పుకోరా. ఇన్ సమ్ సినారియోస్ హ్యూమన్స్ ఆర్ ఆల్సో యానిమల్స్. అండ్ లాస్ట్ 100 సంవత్సరాల్లో హ్యూమన్లో కూడా ఎవల్యూషన్ జరిగింది, లైక్ మన లైఫ్ స్పాన్ అయితే పెరిగింది అండ్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, యావరేజ్ హైట్ కూడా పెరిగాం, ఒబిసిటీ కూడా పెరిగింది అండ్ కొన్ని రోగాలను కూడా తట్టుకునే రెసిస్టెంట్ పవర్ కూడా మనలో పెరిగింది. సో మనం కూడా ఎవల్యూషన్ చెందాం గత 100 సంవత్సరాల్లో చూసుకుంటే. ఫ్రెండ్స్, మీ ఫన్ టైమ్ని ఫన్ అండ్ ఎగ్జైటింగ్ వేలో స్పెండ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చెప్పడం కాదు, చూపిస్తాను కూడా. ఇప్పుడు మీకు కావాల్సిందల్లా పరీ మ్యాచ్ యాప్, 1 గ్లోబల్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు చాలా ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఇందులో చాలా మంది ఫేవరెట్ గేమ్ వచ్చేసి జెటెక్స్. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ప్లేన్ క్రాష్ అయ్యే ముందు ప్రిడిక్ట్ చేయడమే, అది కూడా ఎంత ఎక్కువగా ఎగిరితే అంత ఎక్కువ మనీ వస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ లక్ని నమ్మి రైట్ టైంని చూస్ చేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి, అదృష్టం మీద కూడా ఆధారపడింది, డబ్బులు కూడా పోవచ్చు. అంతేకాకుండా పరీ మ్యాచ్లో ఉన్న లైట్నింగ్ ఫాస్ట్ విడ్రాల్స్ అండ్ వైడ్ చాయిస్ ఆఫ్ పేమెంట్స్ మెథడ్స్ వల్ల విన్ అయిన మనీ త్వరగా వచ్చేస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి మీరు నేను పిన్నెడ్ కామెంట్స్లో ఇచ్చిన లింక్తో కనుక రిజిస్టర్ అయితే మీకు 1,05,000 వరకు వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది. సో ఇన్స్టాల్ పరీ మ్యాచ్ అండ్ స్టార్ట్ విన్నింగ్ బిగ్ ఆన్ జెటెక్స్. ఇంకో విషయం, ఫైనాన్షియల్ రిస్క్ ఉంది, సో ప్లే రెస్పాన్సిబిలిటీ అండ్ 18+ యూజర్స్ ఓన్లీ. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి తిరుపతి లడ్డూలు యానిమల్ ఫ్యాట్ని వాడారని చెప్పంగానే నేను విన్నది నిజమేనా కాదా అని 1-2 సార్లు చెక్ చేసుకున్నాను. ఎందుకంటే మన అందరం తిరుపతి లడ్డూని ఎంత ఇష్టంగా తింటామో మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైన ప్రసాదం అది. అంతేకాకుండా మనకి చాలా పవిత్రమైన ప్రసాదం. ఆ ప్రసాదం తినాలంటే మనం చెప్పులు విప్పాకే తింటాం, దానికి అంత వాల్యూ ఇస్తాం మనం. ఎందుకంటే అది కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం కాబట్టి. అలాంటి ప్రసాదంలో బీఫ్ కలపడం అంటే అంతకన్నా పెద్ద పాపం ఇంకోటి ఉండదు. సో అసలు ఏం జరిగిందో చూద్దాం. తిరుమల ప్రసాదంలో అంటే లడ్డూలో కానీ లేదా అక్కడ ఇచ్చే అన్నంలో కానీ ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవు నెయ్యి. అయితే రిపోర్ట్స్ ప్రకారం టీడీడీకి ఈ ప్రసాదంలో వాడడానికి సంవత్సరానికి యావరేజ్గా 5,000 టన్స్ ఆవు నెయ్యి అవసరం అవుతుంది. దానికోసం టీటీడీలో భాగమైన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి 1,400 నుంచి 1,000 టన్స్ ఆవు నెయ్యి కోసం టెండర్ని ఇన్వైట్ చేస్తుంది అండ్ ఆ టెండర్ వేసిన కంపెనీస్ని టీటీడీ బోర్డు చెక్ చేసి అలో చేస్తుంది. ఈ బిడ్డింగ్ లాస్ట్లో 2023 జరిగింది అండ్ అందులో లోయెస్ట్ బిడ్డర్ అయిన 2 కంపెనీస్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఆ కంపెనీస్ వచ్చేసి ప్రీమియర్ అండ్ ఆల్ఫా. ఈ 2 నెయ్యిని కేజీ 424 రూపాయలు చొప్పున ఇస్తామని ఒప్పుకున్నాయి. కాకపోతే ఈ 2 అవసరమైనంత నెయ్యిని సప్లై చేయలేవు. సో మిగతా నెయ్యి కోసం 3 కంపెనీని కూడా టీటీడీ లాస్ట్ ఇయర్ ఒప్పుకుంది. 2021 ఇలా 3 బిడ్డింగ్ గెలిచిన కంపెనీ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ నడిపే KMF నందిని కంపెనీ ఇచ్చేది.
కానీ వాళ్ళు ఆ తర్వాత తప్పుకున్నారు, ఎందుకంటే కల్తీ చేయకుండా మేము గవర్నమెంట్ అడిగిన రేటుకి ఇవ్వలేమని. అలానే డబ్బు కోసం కల్తీ చేసి ఆ ప్రసాదం స్వామివారి దగ్గరికి పంపలేమని చెప్పారు. అండ్ వాళ్ళు ఆ విషయం చెప్పింది 2023లో కేఎంఎఫ్ ప్రెసిడెంట్ కె భీమానాయక్ గారు చెప్పారు మాట్లాడతా. ఏ బ్రాండ్ అయినా మేము ఇచ్చే ప్రైస్ కంటే తక్కువ రేటుకి ఇస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చేస్తున్నారు అని అర్థం వచ్చేలా చెప్పారు. అయితే కేవలం నందిని బ్రాండ్ మాత్రమే కాదు, ప్రీమియం ఫ్రూట్స్ బెరేలీ ఉత్తరప్రదేశ్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ హత్రాస్ ఉత్తరప్రదేశ్, కర్నల్ మిల్క్ ఫుడ్స్ హర్యానా, కేఎంఎఫ్ కర్ణాటక, అవిన్ తమిళనాడు, విశాఖ డైరీ, వైష్ణవి డైరీ అండ్ తిరుమల డైరీ లాంటివి కూడా తిరుమలకి గత 10 ఏళ్లుగా నెయ్యిని సప్లై చేస్తున్నాయి. అయితే అంతకుముందు ఒకసారి నెయ్యి కల్తీ ఆరోపణలు జరగానే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కల్తీ చేసిన బ్రాండ్ని బ్లాక్ లిస్ట్లో యాడ్ చేసింది. వాళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా 3 కంపెనీలు బ్లాక్ లిస్ట్. ఆయనకి జూలై 9, 2024 లడ్డు శాంపిల్స్ని టెస్ట్కి పంపించారు అండ్ జూలై 16 ల్యాబ్ రిజల్ట్స్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అప్పుడు చాలామంది అపోజిషన్ సపోర్టర్స్ అడుగుతుంది ఒకటే క్వశ్చన్, జూలై 16 రిపోర్ట్ ఇచ్చినప్పుడు కొని ఉండొచ్చు, ఏదేమైనా దీని గురించి నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి, రిపోర్ట్ ఎందుకు లేట్ అయిందని. అండ్ అలా బయటకు వచ్చిన రోజు ఎవరు దీని నుంచి తప్పించుకోలేరు. ప్రజెంట్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాదొక రిక్వెస్ట్, తిరుమల గుడికి సంబంధించి గోశాల ఉందో లేదో మాకు తెలియదు, ఒకవేళ ఉన్నా దాన్ని పెద్ద చేయడమో లేకపోతే కొత్తది కట్టించడమో చేసి కేవలం ఈ గోశాల నుంచే తిరుమలకి నెయ్యి సప్లై చేయాలని, అలాగే గోశాల బాధ్యత పూర్తిగా తిరుమలలో ఉండే అర్చకులకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంత జరిగాక బయట నుంచి వచ్చి నెయ్యితో చేసిన ప్రసాదం తినాలంటే ఎవరి వల్ల కాదు. అలాగే గోశాల పడితే కొన్ని ఆవుల్ని ఆదుకున్నట్టు అవుతుంది, అలాగే ఆవుల నుంచి వచ్చే పాలు లేదా మిగతా బై ప్రొడక్ట్స్ కూడా ఒక గవర్నమెంట్ డైరీ ద్వారా అమ్మి ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. సో ఇది మా రిక్వెస్ట్, మీరు చేయాలని ఏం లేదు. అలాగే మేము దాన్ని మా టీం వీఆర్ఆజ్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ట్వీట్ చేస్తాం ఇక నుంచి ఏమైనా అప్డేట్స్ ఉంటాయి. సో మీకు ఈ ఐడియా నచ్చితే మా ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అయ్యి సీఎం గారికి మా రిక్వెస్ట్ చేరేలా షేర్ చేయండి. అండ్ అలాగే మన ట్విట్టర్ హ్యాండిల్లో ఇష్యూ గురించి అప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ప్లస్ ఈ ఇష్యూ మీద నెక్స్ట్ మండే డీటెయిల్డ్ వీడియో చేయబోతున్నాను, అసలు టెంపుల్స్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలా లేదా అన్నది కూడా ఒక వీడియో, ఆ వీడియోలో మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా హిందూ దేవాలయాల మీద గవర్నమెంట్ అధికారం ఉండాలా వద్దనే దాని గురించి, ప్లస్ హిందూ దేవాలయాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడతాను. గైస్ ఇంకా వీడియో చాలా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీకు మా నాలెడ్జ్ వర్తనిపిస్తే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తుంటే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్, అంటే నాకు కూడా కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఒక 10K లైక్స్ చేసేయండి నా కోసం, చేసేయండి 10K లైక్. ఏ టెక్నాలజీతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంత డేంజర్ కూడా ఉంది. ఇప్పుడు ఇంకో కొత్త డేంజర్, ఏ న్యూడిఫై యాప్స్, ఈ యాప్స్ వాడకం అయితే బాగా పెరిగిందంట. అంటే మీరు ఇప్పుడు బట్టలు వేసుకున్న ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తే అది మిమ్మల్ని అండ్రెస్ చేసినట్టు పిక్ క్రియేట్ చేస్తుంది. ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేయడం ఎప్పటి నుంచో ఉంది మనకు తెలిసిందే. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇది చాలా ఈజీ చేసేసింది. ఆర్టిఫిషియల్ ఏఐ వల్ల యుఎస్లో అయితే ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే ఒక 10 మంది మైనర్స్లోనే, మేజర్స్ కాదు, 10 మంది మైనర్స్లో ఒకళ్ళు ఇలాంటి ఏఐ యాప్స్ వాడుతున్నారు, అండ్రెస్సింగ్ ఏఐ యాప్స్. ఇండియాలో కూడా ఒక బెంగళూరు టీన్ ఏఐ వాడి ఒక 9th గ్రేడ్ అమ్మాయి న్యూడ్స్ని ఇన్స్టాలో అప్లోడ్ చేశాడు. అండ్ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా వీటిని బ్లాక్ చేయలేకపోతున్నాయి. టిక్టాక్ అండ్ మెటా కూడా అండ్రెస్ అనే వర్డ్ని బ్లాక్ చేశాయి. గూగుల్ కూడా ఇలాంటి కొన్ని యాక్షన్స్ తీసుకుంది, బట్ అయితే నో యూజ్. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ మంది ఈ అండ్రెస్ ఏఐ కోసం టెలిగ్రామ్ వాడుతున్నారు. ఈ టెలిగ్రామ్ స్కామ్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, టెలిగ్రామ్ స్కామ్స్ చాలా ఉన్నాయి. నేను టెలిగ్రామ్ గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. టెలిమెట్రీ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం టెలిగ్రామ్ సెర్చ్ ఇంజిన్లో అండ్రెస్ అనే వర్డ్ 2800 సార్లు సెర్చ్ చేశారంట. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5, అంటే ఒక 1 వీక్లోనే 2800 సార్లు సెర్చ్ చేశారు వీళ్ళు. కొన్ని ఫ్రీవి ఉన్నాయి, కొన్ని పెయిడ్వి ఉన్నాయి. అండ్ ఈ అండ్రెస్సింగ్కి వాడే టెక్నాలజీ ఏంటో తెలుసా, జనరేటివ్ ఏఐ టెక్నిక్ కాల్డ్ ఇన్ పెయింటింగ్. ఇందులో మీరు అబ్బాయి ఫోటోలు అప్లోడ్ చేసినా సరే అది అమ్మాయి ఫోటోలాగే మార్చొస్తుంది, ఫేస్ అలాగే ఉంచి. సో ఇక్కడ చేయగలిగిందంటే ఏమీ లేదు, మీరు అలాంటి ఫొటోస్ కనపడినప్పుడు గూగుల్లో ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసి రిమూవ్ చేయొచ్చు, లేదా సిగ్గుపడకుండా కేసు ఫైల్ చేసి చేసినోడిని బొక్కలో వేయించవచ్చు. తప్పు చేసింది మీరు కానప్పుడు మీకెందుకు భయం, మీరు తలెత్తుకునే తిరగచ్చు. వీళ్ళు హర్రర్ మూవీస్ చూడటం ఎంతమందికి ఇష్టం? సో హర్రర్ మూవీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది, అదేంటంటే ఈ ప్రపంచంలో రిలీజ్ అయిన ఫస్ట్ హర్రర్ మూవీ ఏంటి, దాని నేమ్ లే మెనయోర్ డు డైవెల్, అంటే అది ఫ్రెంచ్ నేమ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో కూడా తెలియదు, ఇక్కడ టెక్స్ట్ వేస్తాను చూడండి. అండ్ ఆల్సో నేను ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే హాంటెడ్ క్యాజిల్ కానీ ఆర్ ద హౌస్ ఆఫ్ ది డెవిల్ కానీ. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసా, దాదాపు ఇక్కడ ఒక 24 అక్కడ 4 28 128 సంవత్సరాల క్రితం, అంటే 1896 రిలీజ్ అయింది. ఫ్రెంచ్ మూవీ ఇది, అందులో మీకు ఒక దయ్యం క్లిప్ చూపించబోతున్నా, భయపడకండి, ఇదే ఆ వీడియో క్లిప్.
మరి అప్పట్లో భయపడ్డారో లేదో అయితే నన్ను అడగద్దు, నాకు తెలియదు. నాకు మాత్రం మంచి కామెడీగా అనిపించింది. ఇది ఒక 3 మినిట్స్ సైలెంట్ ఫిల్మ్, చాలా భయం వేసింది కదా. మరి ఇప్పుడు మీకు అందరికీ డౌట్ రావచ్చు, అంటే ఓల్డ్లో రిలీజ్ అయిన మూవీ చెప్పేస్తాం, మరి ఇండియాలో రిలీజ్ అయిన ఫస్ట్ హర్రర్ మూవీ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. దాని పేరు కూడా చెప్తా, దాని పేరు మహల్. అండ్ దాని వీడియో క్లిప్ చూపించకపోతే మన విఆర్ ఫ్యామిలీ ఫీల్ అవుతారు కాబట్టి దానికి సంబంధించిన వీడియో క్లిప్, అది కూడా పెద్దగా ఏం లేదు. అంటే ఇంకా అప్పట్లో టెక్నాలజీ కట్ చేయడమే ఎక్కువ లేదు, అనవసరంగా మనం దాని మీద కామెంట్ చేయడం కూడా దండగ దండకంటే తప్పు, నా తప్పు. నేను మీకు జాంబీ ఫంగస్ గురించి చాలాసార్లు అయితే చెప్పాను, ఈ ఫ్యాక్ట్లో కూడా జాంబీ ఫంగస్ గురించే చెప్పబోతున్నాను. కాకపోతే ఈ ఫంగస్తో చనిపోయిన ఒక టరంటులాను చూపించబోతున్నా. ఇది దాని వీడియో క్లిప్ మీరు చూస్తుంది ఇప్పుడు. ఇది రికార్డ్ చేసింది వైల్డ్ లైఫ్ రీసెర్చర్ క్రిస్ కెటోలా ఫ్రమ్ ది పెరువియన్ అమెజాన్. ఇందులో మీరు చూస్తుంది కార్డిసెప్స్ ఫంగస్ ఇలా ఒక టరంటులాను ఇన్ఫెక్ట్ చేసి దాని నర్వస్ సిస్టమ్ని క్యాప్చర్ చేసింది అండ్ అది చనిపోయేలా చేసింది. అండ్ దట్స్ రియల్లీ క్రీపీ. రీసెంట్గా డాడ్ జోక్స్ అనే వర్డ్స్ చాలా బాగా ఫేమస్ అవుతుంది. ఏ జోక్స్ అయితే ఓల్డ్ స్కూల్లో ఉంటాయి లేదా కొంచెం క్రింజ్ లేదా ఆకోర్డ్నెస్తో కలిపి ఉంటాయో వాటిని డాడ్ జోక్స్ అన్నా మొదలెట్టారు మన జనరేషనే. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది డాడ్స్ వేసే జోక్స్ అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో పెద్దోళ్ళు మన ముందు జోక్స్ వేసినప్పుడు వాళ్ళు ఎందుకు జోక్స్ వేస్తున్నారో ఎందుకు నవ్వుతున్నారో కూడా మనకు అర్థం కాదు, మనకు అలాంటప్పుడు చిరాకు అనిపిస్తుంది కదా. కానీ అలాగే చిరాకు పడకండి. మీ ఇంట్లో పెద్దోళ్ళు జోక్స్ వేస్తున్నారంటే మీతో కనెక్ట్ అవ్వడానికి, మీకు మంచి పేరెంట్లా ఉండడానికి ట్రై చేస్తున్నారని అర్థం. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు ఆ విషయం అర్థం కాకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే అర్థమైతే. రీసెంట్గా సైంటిస్టులు దీని మీద స్టడీస్ చేశారు. 18 నుంచి 45 ఏజ్ మధ్యలో ఉన్న 312 పీపుల్ మీద ఈ సర్వే చేశారు. అండ్ ఈ సర్వేలో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ యొక్క హ్యూమర్ గురించి అడిగారు. అండ్ ఆ హ్యూమర్కి గుడ్ పేరెంటింగ్కి ఏమైనా సంబంధం ఉందేమో కూడా అడిగారు. ఇందులో సగం మంది పేరెంట్స్ హ్యూమర్ని వాడేవాళ్ళని చెప్పారు. అండ్ దాదాపు 71.8% మంది హ్యూమర్ ఉంటే మంచి పేరెంటింగ్ ఉంటుంది అని చెప్పారు. అండ్ అలాగే రీసెర్చర్స్ కూడా హ్యూమర్ పేరెంట్స్కి అండ్ చిల్డ్రన్కి మధ్య బాండింగ్ పెంచుతుందా లేదా అని స్టడీ చేశారు. ఈ స్టడీలో దాదాపు 50.5% హ్యూమర్ వల్ల వాళ్ళకి పేరెంట్స్కి మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పారు. అలాగే 44.2% వాళ్ళని పెంచడంలో ఎటువంటి తప్పులు చేయలేదని పేరెంట్స్తో హ్యాపీగా ఉన్నారని చెప్పారు. బట్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ హ్యూమర్ యూజ్ చేయలేదని చెప్పారో వాళ్ళలో కేవలం 2.9% మాత్రమే వాళ్ళ పేరెంట్స్లో గుడ్ రిలేషన్షిప్ ఉందని చెప్పారు. అండ్ అలాగే 3.6% మాత్రమే వాళ్ళ పేరెంట్స్ పెంచిన విధానం మంచిగా ఉందని చెప్పారు. సో దీన్ని బట్టి పేరెంటింగ్లో హ్యూమర్ అండ్ ఫన్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే పిల్లలు మనతో బాండ్ అవుతారు. అలానే మరీ పిల్లల్ని స్పాయిల్ కూడా చేయకూడదు. ఎక్కడ జోక్స్ అయ్యాలో, ఎక్కడ కంఫర్ట్ ఇవ్వాలో, ఎక్కడ కోప్పడాలో తెలిసినప్పుడే పిల్లలు చక్కగా పెరుగుతారు. మీలో చాలామందికి అడ్రినలిన్ బూస్ట్ గురించి తెలిసే ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనలో సూపర్ స్ట్రెంత్ వస్తుంది, ఆ టైంలో మనం నార్మల్గా చేయలేని పనులు కూడా చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 55 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఒక ఆమె ఒక కారు ఎత్తగలదు అనుకుంటామా, కానీ ఇన్సిడెంట్ జరిగింది. అతన కొడుకు కార్ని రిపేర్ చేయడానికి కార్ కిందకి వెళ్తే బంపర్ జాక్ స్లిప్ అయ్యి కార్ అతని మీద పడింది. అండ్ ఆ కార్ని ఎత్తి తన కొడుకుని కాపాడింది. రీజన్, అడ్రినలిన్ బూస్ట్. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ అడ్రినలిన్ వాడి మనుషులు సూపర్ హ్యూమన్స్ అవ్వచ్చు కదా అని. యాక్చువల్గా మనందరూ సూపర్ హ్యూమన్సే, కానీ మన పవర్స్ యూజ్ చేస్తే మనం చనిపోతాం. ఎస్, అడ్రినలిన్ అనేది మనకి ఎక్స్ట్రా స్ట్రెంత్ ఇవ్వదు, మన బాడీలో దాగున్న స్ట్రెంత్ని బయటికి తీస్తుంది. యావరేజ్గా ఒక హ్యూమన్ తన ఫుల్ స్ట్రెంత్తో కేవలం 30-40% ఆఫ్ దర్ మజిల్ స్ట్రెంత్ పొటెన్షియల్ మాత్రమే వాడతాం, అంతకన్నా మన బ్రెయిన్ ఎక్కువ వాడినివ్వదు. అప్పటికప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా స్ట్రెంత్ అయితే వాడతాం, అది కూడా అడ్రినలిన్ వల్లే. కానీ ఇప్పుడు మీరు హెవీగా వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే మీ బ్రెయిన్ మీకు ఒక పెయిన్ కలిగేలా సిగ్నల్ పంపుతుంది. దానికి రీజన్, ఇంతకంటే ఎక్కువ స్ట్రెంత్ వాడద్దు అని చెప్పడం. ఎందుకంటే మన స్ట్రెంత్ అనేది మనం 100% అది కూడా రెగ్యులర్గా వాడగలిగితే మన మజిల్స్ స్టీర్ అయిపోతాయి, లైక్ తెగిపోతాయి. అండ్ అలాగే మన బోన్స్ ఇరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం 100% స్ట్రెంత్తో బౌలింగ్ చేసామనుకోండి, అక్కడ మన మజిల్ చాలా స్ట్రెచ్ అయి తెగిపోద్ది అండ్ మన జాయింట్ కూడా ఊడిపోద్ది. సో మనం మన ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేయకపోవడానికి రీజన్, మన బాడీ దానికి రెడీగా లేదు. అందుకే బాడీని బిల్డ్ చేసుకున్న వాళ్ళకి నార్మల్ వాళ్ళకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాడీని రెగ్యులర్గా ఈ స్ట్రెంత్ కోసం బిల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం పోస్ట్ బాగుంటుంది. అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కుదిరి